రోజుకు ఒక శ్వేతపత్రం, అంటే వారానికి ఒక శ్వేతపత్రం విడుదల చేయాలనుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు తాజాగా ఆర్థిక అవకతవకలు జరిగినాయి అన్నటువంటి కోణంలో శ్వేతపత్రం కావాలనుకున్నారు. అది నిన్న రిలీజ్ చేయాలి, కానీ ఆగిపోయింది. ఏంటయ్యా అంటే వాళ్ళు ఇచ్చినటువంటిది నచ్చలేదు. భూ కబ్జాలు, సహజ వనరుల దోపిడీ వైకాపా ప్రభుత్వంలో ఏ స్థాయిలో జరిగినాయి ఖచ్చితమైన లెక్కలు ఇవ్వని ఈ సందర్భంగా చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సహజ వనరుల దోపిడీ మీద విడుదల చేయనున్న శ్వేతపత్రానికి సంబంధించిన నివేదికను ఉన్నతాధికారులు శుక్రవారం చంద్రబాబు ముందుంచారు. ఆ నివేదికను పరిశీలించిన ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోసారి పూర్తి వివరాలతో రావాలని పలు సూచన చేశారు. విశాఖ దశపల్లా వంటి విలువైనటువంటి స్థలాల అన్యాక్రాంతం, ఎస్ఎన్ భూముల మీద శాశ్వత హక్కుల పేరుతో జరిగిన దందా, సహజ వనరుల దోపిడీ అంశాల మీద రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలనుకుంటుంది. ఇసక, సెన్రైజ్ దందాతో పాటు గ్రానైట్, సిలికా, శాండు, క్వార్జు వంటి ఖనిజాలు లీజుదారులందరినీ గత వైకాపా ప్రభుత్వం వేధించింది. ఆ వివరాలన్నీ శ్వేతపత్రంలో ప్రభుత్వం బహిర్గతం చేయాలని లెక్కలు తీస్తోంది. ఈ మేరకు ఆ విభాగాల ఉన్నతాధికారులతో సీఎం సమావేశం అవడం ఇది రెండోసారి. కాకపోతే వాళ్ళందరూ ఏమైనా బెదిరించారు అని చెప్పేసి అధికారులు చెప్పరు కదా. బేసిక్గా అక్కడ ఎంత కమ్మారు ఏంటి అన్నటువంటి, ప్రభుత్వానికి ఎంత ఆదాయం వచ్చిందన్నదే వాళ్ళు ఇస్తారు. అట్లా కాదు వాళ్ళందరూ దోచుకున్నారని చెప్పి రాసేయమంటే వాళ్ళు ఇయ్యరు. కాకపోతే ఆ ఇచ్చిన లెక్కల ఆధారంగా చంద్రబాబు నాయుడు గారు చేయాలి. ఇప్పుడు ఏంటంటే ఏ అధికారి కూడా నెత్తిన పెట్టుకోవడానికి సిద్ధంగా లేరు. ఇదిగో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టైంలో దోపిడీ జరిగిందని చెప్పి శ్వేతపత్రం ఇప్పుడు ఉన్న అధికారులు ఇస్తే రేపొద్దున ప్రభుత్వం మారినప్పుడు వాళ్ళ మీద కక్ష కడతారు. అందుకని అధికారులు ఎవరు ఓవర్ రియాక్ట్ కావట్లేదు.